అన్ని దానాల కన్నా అన్నదానం గొప్పదంటారు. కానీ ఇప్పుడు అన్నదానం కన్నా అవయవదానానికి ప్రాధాన్యత పెరిగింది. బతికుండగానే అవయవాలను దానం చేస్తామని కొందరు హామీ ఇస్తే, వివిధ ప్రమాదాల్లో చనిపోయిన వారి శరీర భాగాలను దానం చేస్తూ మరికొందరు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. దీనికి పెద్దపల్లిలోని సదాశయ ఫౌండేషన్ వేదికైంది. చనిపోయిన తర్వాత మృతదేహాన్ని కాలుస్తే ఏమొస్తుంది? బూడిద తప్ప ఏమీ మిగలదు. మట్టిలో పూడ్చేస్తే మట్టిగా మారడం తప్ప మరో ఫలితముండదు. ఈ స్థితిని మార్చాలంటోంది పెద్దపల్లికి చెందిన సదాశయ ఫౌండేషన్. చనిపోయిన తర్వాత మృతదేహాన్ని మెడికల్ కాలేజీలకు అప్పగించాలన్న నినాదంతో ఈ సంస్థను ఏర్పాటు చేశారు. వివిధ ప్రమాదాల్లో చనిపోయిన వ్యక్తులు, బ్రెయిన్ డెడ్ కేసుల నుంచి అవయవాలను సేకరించి బాధితులకు కొత్త జీవితం అందిస్తోంది సదాశయ ఫౌండేషన్. ప్రముఖ కవి కాలోజీ నారాయణరావును స్ఫూర్తిగా ఫౌండేషన్ అధ్యక్షుడు శ్రవణ్ కుమార్ దీనిని స్థాపించాడు. 15 మందితో ప్రారంభమైన ఈ ఫౌండేషన్ ఇప్పుడు 100 మందికి చేరింది. పెద్దపల్లి ఎయింట్ ఎన్క్లైన్ కు చెందిన శ్రవణ్ కుమార్ 10 ఏళ్లుగా అవయవ దానంపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. రోగాలు, ప్రమాదాల్లో అవయవాలు కోల్పోయిన వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు. నేను ఈ సదాశయ ఫౌండేషన్ అని మా అందరి మిత్రుల సహకారంతో 2008 గాంధీ జయంతి నాడు ఇక్కడ ఎయిటింగ్లైన్ కాలనీలో మా జిఎం రాజేందర్ రెడ్డి గారి ఆధ్వర్యం, ఆయన ఆశీస్సులతో పురుడు పోసుకోవడం జరిగింది. అప్పటి నుంచి ముఖ్యంగా అనేక నేత్ర అవయవ శరీర దానంతో పాటు అనేక సేవా కార్యక్రమాలను, ఏదైతే సమాజానికి సమస్యగా మారింది ఏదైతే ఉందో దాన్ని పరిష్కార దిశగా మా ఫౌండేషన్ సభ్యులందరూ కలిసికట్టుగా పనిచేస్తూ ఒక మంచి సమాజం గురించి, శాంతి సంతోషాల సమాజం గురించి పాటుపడుతున్నాం. సమాజానికి అంధత్వం, అంగవైకల్యం నుంచి విముక్తి కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. బొగ్గు గనులు, విద్యా సంస్థలు, వివిధ వేడుకలు, ఉత్సవాల సందర్భంగా ప్రత్యేక అవగాహన సదస్సులు నిర్వహించి ప్రజలను చైతన్యం చేస్తున్నారు. ఇప్పటి వరకు 500 సదస్సులు నిర్వహించారు. 30,000 మంది నేత్రదానం చేసే విధంగా మోటివేట్ చేశారు. మరెంతో మంది అవయవదానం చేసేలా ప్రోత్సహించారు. ప్రజల్లోకి వెళ్ళిపోవాలి. ప్రతి ఒక్కరు బొందబెట్టి దానం చేసినంత మాత్రాన శరీరాలు ఎక్కడి పోవు కాబట్టి కాలేజీలకు దాహనం దేహాన్ని ఇస్తే అది కొంతవరకు ప్రజలకు ఉపయోగపడుతుంది. ఆ ఉద్దేశంతో అందరూ కూడా దేహాన్ని కానీ, కన్నులు కానీ, లేదా అవయవాలు, ఆర్గాన్స్ కానీ అన్నీ ఇవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. చనిపోయిన తర్వాత తమ దేహాలను దానం చేసేందుకు ఫౌండేషన్ సభ్యులంతా రిజిస్టర్ చేసుకున్నారు. దీనితో పాటు వివిధ రకాల ప్రజా చైతన్య కార్యక్రమాలు చేపట్టారు. వరకట్నంపై యువతలో అవగాహన పెంచి వరకట్న రహిత పెళ్లిళ్లు జరుపుతున్నారు. 25 సంవత్సరాల పెళ్లి రోజు జరిగింది మాది. దాని సందర్భంగా మేము మా భార్యాభర్తలం ఇద్దరము మేము అవయవదానం చేశాము. ఇంకా దీంతోపాటే అందరూ మేము చేసిన మంచి పనిని స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరు కూడా ఇంకా ముందడుగు వేయాలని, ఇంకా అందరూ ముందుకు రావాలని కోరుకుంటున్నాను. ప్రమాదాల బారిన పడి బ్రెయిన్ డెడ్ అయిన పేషెంట్ కుటుంబ సభ్యులతో మాట్లాడి వారి అవయవాలు దానం చేసేలా ప్రోత్సహిస్తున్నారు. ఇప్పటికే ఎంతో మంది జీవితాల్లో వెలుగులు నింపారు. మేము వారి మాటలు ఆలోచించి అవయవ దానానికి ముందు రావడం జరిగింది. కానీ మాకు ఈరోజు మా వారు చనిపోయిందనే బాధ కంటే 10 మందిలో జీవించి ఉన్నాడు, మాలాగే కొన్ని కుటుంబాలు కానీ, కొంతమంది వ్యక్తులు కానీ సమాజంలో ముందుకొచ్చి, ఎవరైనా చిన్నవారైనా పెద్దవారైనా వృద్ధులైనా మహిళలైనా ముందుకొచ్చి ఇలాంటి సేవా కార్యక్రమానికి ముందుండి ఈ కార్యక్రమాన్ని ముందు నడిపిస్తే బాగుంటుందని కోరుకుంటున్నా. మా అమ్మ ఏంటి అని అంటే, గత కొన్ని ఏళ్ళ నుంచి తను చాలా అనారోగ్యంతో బాధపడుతూ ఉండేది. తన పరిస్థితి చూసి తనలాంటి పరిస్థితి ఇంకా ఎవరికి రాకూడదు అననే చాలా అనుకునేవాడిని. ఇట్టి దీనివల్ల నేను మా అమ్మగారు చనిపోయినా కానీ తనని ఇంకొకరిలో చూసుకోవాలి అన్న ఉద్దేశంతో మా అమ్మగారి నేతదానం చేసినాను. తమకు ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తే మరింతమంది జీవితాల్లో వెలుగులు నింపుతామని సదాశయ ఫౌండేషన్ కోరుతోంది.